క్రిస్మస్ ప్రపంచంలో అత్యధిక దేశాల్లో జరుపుకునే పర్వదినం. అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. క్రిస్మస్ అంటేనే మనకు క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది. అలాంటి క్రిస్మస్ చెట్టు యొక్క విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిలలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. అప్పట్లో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి దాన్ని క్రిస్మస్ ట్రీలుగా అలంకరించేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు షాపుల్లో దొరుకుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ క్రిస్మస్ చెట్లు ప్రతి ఏటా క్రిస్మస్ పండగ రాగానే మనకు చూడ చక్కగా అలంకరింపబడి ఉండటం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ఆ చెట్టు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రీకున్న ప్రత్యేకతని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు క్రిస్మస్ ట్రీ చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని అంటారు. 15వ శతాబ్దంలో లివోనియాలో మొదట క్రిస్మస్ చెట్టును అలంకరించడం అనే సాంప్రదాయం మొదలైంది. చారిత్రాత్మకంగా క్రిస్మస్ చెట్టుని పరిశీలిస్తే ఈ సాంప్రదాయం 1781లో బెన్సివిక్ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందని ప్రాచీనులు చెబుతూ ఉంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యా తదితర దేశాల్లోనూ సంపన్న కుటుంబాల వారు క్రిస్మస్ చెట్టును ఉపయోగించడం మొదలుపెట్టారు. 1816లో నస్పోవో విల్టర్గ్ యువరాణి హెన్రేటా క్రిస్మస్ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసిందట. ఆ తర్వాత ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్ దేశంలోకి 1840లో డచ్ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్ దేశంలోకి 19వ శతాబ్దం ప్రారంభంలో క్రిస్మస్ సాంప్రదాయంలో భాగమైంది. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ్యభవనంలో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ మొదటగా ఈ చెట్టును దీపాలు పెట్టి అలంకరించారు. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్ళు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారు. ఈ చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలు గుర్తించాయి. ఈ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైందని చెప్తారు. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు అన్నది మన ప్రకృతి ఇచ్చిన ఒక విలువైన అంశం. అందుకే ఇవ్వటం, ప్రేమించడం, క్షమించడం ప్రధాన అంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. జీసస్ జన్మించి నేటికి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణరసమూర్తిగా, దయామూర్తిగా క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నారు. 2000 సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి సంగ్రామాలకి వాళ్ళు డిసెంబర్ 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ జోసెఫ్ అనేవాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్తో పెళ్లి కుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కనబడి, ఓ మేరీ, నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి యేసు అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. గర్భవతి అయ్యింది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లాడరాదని, విడిచిపెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నువ్వు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయ్యింది. ఆమెకు పుట్టే కొడుకుని దేవుని కుమారుడు. తను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు అని చెప్పాడు. జోసెఫ్ న్యాయవంతుడు, భక్తుడు కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు. జోసెఫ్ స్వగ్రామానికి బేత్లెహెం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బేత్లెహెంకు బయలుదేరాడు. తీరా వాళ్ళు బేత్లెహెం చేరేసరికి వాళ్ళక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరికి ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. మేరీ ఒక శిశువును ప్రసవించింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఆ దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు.
ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుని గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో భయపడ, ఇదిగో మీకు ఒక సంతోషకరమైన శుభవార్త, ఇవాళ బేత్లెహేములోని ఒక పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు, ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకుని ఉంటాడు, ఇదే మీకు ఆనవాలు, అతడే లోకరక్షకుడు అని చెప్పాడు. దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైపోయారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకుని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్లను చూశారు. వారు తాము చూసింది, దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియజేశారు. 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంతేకాకుండా మరొక విశేషం ఉంది ఈ క్రిస్మస్ పండుగలో. క్రిస్మస్ క్రిందటి రాత్రి శాంతాక్లాజ్ ఆకాశం నుండి ధ్రువపు జింకలు లాగే తన బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తుంటాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజులను వేలాడదీసి ఉంచుతారు. శాంతాక్లాజ్ వాటిలో బహుమతులను పెట్టి వెళ్తాడు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఉండటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏటా క్రిస్మస్ వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను, సుఖ సంతోషాలని తెస్తోంది.